నెల్లూరు జిల్లా కొండాపురం గ్రంథాలయంలో వారం రోజులుగా జరుగుతున్న 56వ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ముగిశాయి. గ్రంథాలయంలో ముగింపు సమావేశం నిర్వహించారు. గ్రంథాలయ అధికారి జ్యోతికొండయ్య మాట్లాడుతూ, గ్రంథాలయం ఒక విజ్ఞాన భాండాగారం అన్నారు. నిత్య పుస్తక దినపత్రికల పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని చెప్పారు. విద్యార్థులు, యువత ఖచ్చితంగా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయం వారోత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి జ్యోతికొండయ్యను సర్పంచ్ మాచర్ల, ఉపాధ్యాయులు గుర్రం మాల్యాద్రి, గౌరీశంకర్, రమణయ్య, విజయ్ భాస్కర్ వాసులు సన్మానించారు. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.